హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాపోలు శ్రీనివాసులు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ టీచర్ ఎస్ తెలంగాణలో టీచర్ ఉద్యోగం సాధించడానికి ఇది సరైన అవకాశం చక్కని అవకాశం గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు డిఎడ్ చేసిన వారికి బిఎడ్ చేసిన వారికి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది దీనికి చదువుతూనే సైమల్టెన్సెస్గా డిఎస్సి అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీకి డి ఒకప్పుడు డిఎస్సి అనేవాళ్ళు ఇప్పుడు టీఆర్టి అంటున్నారు సో దీనికోసం ప్రిపేర్ అవుతుండండి అయితే కొన్ని ముఖ్యమైన సూచనలు కొంత మానసిక సంకల్పం కొన్ని స్ట్రాటజీలు కొన్ని టిప్స్ కొన్ని ప్లాన్స్ ఖచ్చితంగా గోనగన్నారెడ్డి ఛానల్ ద్వారా యాజ్ ఏ టీచర్గా ఒక స్కూల్ అసిస్టెంట్ సాధించినటువంటి ఉపాధ్యాయుడిగా మీ కొన్ని సూచనలు ఖచ్చితంగా ఇస్తాను నేను ఏ విధంగా సక్సెస్ సాధించానో అటువంటి రూట్స్ని మీకు అప్లై చేసుకోండి ఎస్ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది సో దానికి తోడు ఒక సక్సెస్ సాధించినటువంటి టీచర్గా మీకు ఆ టిప్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా నాకు గైడెన్స్ ఉంటుంది నేను సక్సెస్ సాధించాను మీరు కూడా సక్సెస్ సాధించాలి నేను టీచర్ అయ్యాను మీరు టీచర్ అవ్వాలి ఇలాంటి సదుద్దేశంతో మిమ్మల్ని మీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మోటివేట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు వీటి కోసం మనము పోరాటం చేసి ఉద్యమం చేసి స్వరాష్ట్రం సాధన చేసుకున్నాం ఇప్పుడు ఒక సరైన సమయం వచ్చింది నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి సో మధ్యలో మధ్యలో కొన్ని నిరుత్సాహపరిచే పేపర్ లీక్లు జరిగినవి గ్రూప్స్కు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ డిఎడ్ బిఎడ్ చేసి ఒక డ్రీమ్తో ఎస్ నేను టీచర్ అవ్వాలని చెప్పేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నోటిఫికేషన్స్ లేకుండా లేకపోయేసరికి గ్రూప్స్ వైపు మళ్ళారు కదా అంతే కదా ఇప్పుడు టెట్ పడుతుంది కంపల్సరిగా టీఆర్టీ కూడా ఉంటుంది మేజర్ పోస్టులు కాకపోయినా ఒక డిగ్నిఫైడ్ పోస్టులు రావడానికి ఛాన్సెస్ ఉంది కంపల్సరిగా బిఫోర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఏంటి అంటే ఇమ్మీడియట్లీ మీరు సిలబస్ ఏదైతే ఉందో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఇది మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను ఆ లింక్లోకి వెళ్ళి మీరు నేను ఇచ్చేటువంటి ఈ ఫీడియో ఫైల్స్ ఏవైనా ఉంటే మీరు తీసుకోండి డౌన్లోడ్ చేసుకోండి జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అవి తీసి పెట్టుకోండి ఓకేనా సో ఏదైతే మీరు ముఖ్యంగా ఏ జీటీ ప్రిపేర్ అవుతున్నారు సెకండ్ గ్రేడ్ టీచర్ సంబంధించి లేదంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్ నా లాగా ప్రిపేర్ అవుతున్న వారికి నేను సక్సెస్ సిరీస్ వాళ్ళు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్ ఏదైతే ఉందో ఆ పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించి ఒక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో వాళ్ళు క్లాసులు చెప్పించడం జరిగింది వీడియో క్లాసులు ఇస్తున్నారు టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే అంటే లైఫ్ టైం ఉంటుంది సో ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పడినా నోటిఫికేషన్ మీకు హెల్ప్ అవుతుంది కేవలం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వీళ్ళు ఇస్తున్నారు డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీరిచ్చేటువంటి కోర్సులో జాయిన్ అవ్వండి టెట్ కమ్ టీఆర్టీకి హెల్ప్ అవుతుంది లైఫ్ టైమ్ వ్యాలిటీ ఉంటుంది హెచ్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ ప్యాకేజ్గా మనం చెప్పుకోవచ్చు సో ఈ అవకాశం మన మాస్టర్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది ఇక స్కూల్ స్టూడెంట్ బయాలజీకి సంబంధించి నోట్స్ స్కూల్ బుక్స్ నుంచి రాసిన నోట్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి తయారు చేసిన కొంత నోట్స్ మీకు ఒక మాస్టర్ యాప్లో లింక్ రూపంలో ఇచ్చాను దానికి పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక నెంబర్ వన్ ఏదైతే చెప్పామో సిలబస్ మనకు అవగాహన ఉండాలి సిలబస్ పరిధి మనం తెలుసుకోవాలి అప్పుడు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వకూడదో తెలుస్తుంది ఒక విజన్ అనేది తెలుస్తుంది ఒక దారి అనేది మనకు తెలుస్తుంది సో తెలిసినప్పుడు దానికి అనుగుణంగా నెంబర్ టూ మీరు కంపల్సరిగా మీరు ఏ పుస్తకాలను తీసుకోండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు బట్ ఒక సెల్ఫ్ నోట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి సెల్ఫ్ నోట్స్లో ఒక లిమిట్ ఇస్తున్నాను ఇప్పుడున్న సమయం తక్కువ కాబట్టి సెల్ఫ్ నోట్స్ రాసుకుంటే కూర్చుంటే చాలా పొరపాటు ఎందుకంటే సమయానికి అనుగుణంగా సిచ్యువేషన్కి అనుగుణంగా మనం మారాలి ప్లాన్ చేంజ్ చేసుకోవాలి సో మీరు సెల్ఫ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డేటాను రాసుకోవాలి రీక్యాప్చులేషన్ ఉపయోగపడే విధంగా రాసుకోవాలి రివిజన్కు ఉపయోగపడే విధంగా రాసుకోవాలి రీకాల్ చేసేటప్పుడు కూడా రాసుకోవాలి ఇలాంటి అంశాలు కనుక రాసుకోగలిగితే అది ఫ్లోచార్ట్ రూపంలో కొన్ని కోడ్స్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి మనం రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ దంతాల వరుస క్రమం చాలామంది గుర్తు ఉండదు కూరా అచా అని గుర్తుపెట్టుకోండి కూరా అచా సో దాన్ని నోట్స్ రూపంలో మేకింగ్ చేసుకోండి కూ అంటే కుంతకాలు రా అంటే రథనికలు ఆ అంటే అగ్రచరవనకాలు చా అంటే చరవనకాలు ఓకేనా సో వీటికి మరొక పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కకో నవి కుర అచకు ఖకో నవి అని గుర్తుపెట్టుకోండి కా అంటే కత్తెర పనులు కో అంటే కూర పనులు నా అంటే నెమలే పనులు వి అంటే విసిరే పనులు ఓకేనా వాటి యొక్క సంఖ్యను గుర్తుపెట్టుకోండి కోడి రూపాయలు ఎయిట్ ఫోర్ ఎయిట్ టు అని చెప్పేసి ఓకేనా సో ఈ రకంగా మనకు ఈ యొక్క ప్రిపరేషన్ కనుక చేసుకోగలిగితే మీకు హెల్ప్ అవుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నెంబర్ త్రీ అదే చెప్తున్నా కాన్ఫిడెన్స్ ఏ ఉద్యోగమైనా ప్రిపేర్ అవ్వండి నాకు వస్తుంది అనేటువంటి థాట్తో ప్రిపేర్ అవ్వాలి కానీ వస్తుందా రాదా అనేటువంటి మీమాంస ఉన్నట్లయితే రాదు నీకే క్లారిటీ లేదు నీకే డౌట్ ఉంది అలాంటప్పుడు ఉద్యోగం ఎలా వస్తుంది నేనే ఒక విజన్తో ప్రిపేర్ అయినా ఒక ఎమాజినేషన్తో ప్రిపేర్ అయినా గవర్నమెంట్ జాబ్ వస్తుంది వెంటనే నేను ఆ రోజు నా ఊర్లో నా ఫ్రెండ్స్కి మా బంధుమిత్రులకి చెప్పి సెలబ్రేట్ చేసుకుంటా స్వీట్స్ పంచుతా దోస్తుగాళ్లతో కూర్చొని దావత్ చేస్తా ఈ విజన్తో ఉన్నా అంటే వస్తుంది అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటే తప్ప వస్తుందా రాదనే అంశాన్ని తీసుకోలే అలాంటి కాన్ఫిడెంట్ విజన్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఆ విజన్ కనుక ఉంటే వస్తుంది వంద శాతం వస్తుంది బరాబర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఫోర్ అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళకండి నెంబర్ ఫోర్ అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్ళకండి సిలబస్ చదవండి అయిపోయిందా దాన్ని రివిజన్ చేసుకోండి కంపల్సరీగా రివిజన్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది ఒక నాలుగైదు రోజులు అప్పుడు ఆ ఫైవ్ డేస్ ఆ వన్ వీక్ కంపల్సరీగా లాస్ట్ వన్ వీక్ మాత్రం రివిజన్కు ఉపయోగించుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుంది చదివిన అంశాల వరకు కరెక్ట్గా చదివాము ఫోకస్గా చదివాము ఒక విజన్తో చదివాము ఒక కాన్ఫిడెంట్కి చదివాము అనే విషయం తెలుస్తుంది సో చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఫ్రీగా ఒక టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది సో అది మీకు డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్లో ఆ ఫుల్ కోర్సులో ఆల్ సబ్జెక్ట్ ఫుల్ కోర్స్ ప్యాకేజ్లో ఉంటుంది సో రెండు కోర్సులు లింకులు కింద ఉంటాయి ఒకటి టీఈటీ టీఆర్టీ హెచ్జీటీకి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్స్ ప్యాకేజ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ దెన్ నెంబర్ టూ స్కూల్ అస్టెంట్ బయాలజికల్ నోట్స్ ఉంటుంది కేవలం నోట్స్ మాత్రమే ఉంటుంది రెండో కోర్సులో అది ఫీడీఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఇంకేమైనా కొత్త అంశాలు కొత్త ప్రశ్నలు వస్తే కూడా యాడ్ చేస్తాను నెంబర్ త్రీ మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను నా నుంచి వచ్చే అప్డేట్స్ అందులో ఉంటాయి ఈ టిప్స్ కనుక పాటించగలిగితే ఈ విధంగా నువ్వు చేయగలిగితే ఈ స్ట్రాటజీ కనుక నువ్వు నీ బ్రెయిన్లో ఉంచుకోగలిగితే నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్షణం నుంచి చదువు తప్ప ఇంకోటి ఉంచుకోకండి ప్రైవేట్ జాబ్ అని ఇంకేదో పనులని ఇంకేదో ప్రైవేట్ పనులని ఇంకేదో పనులని చెప్పేసి అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడున్నటువంటి సమయమే నీకు సరైన సమయం ఈ సమయం గనక నీ వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకల్లా నీవు సాధించగలుగుతావు కాబట్టి టైం ఈజ్ చాల స్పిరిసియస్ టైమ్ ఈజ్ గోల్డ్ సో దాన్ని ఉపయోగించుకోండి టైం మేనేజ్మెంట్తో ముందుకెళ్ళండి మీరు మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్గా ఉండండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేటువంటి పాజిటివ్ వైబ్స్ ఉండాలి నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోకండి నెగిటివ్ థాట్తో ఉండకండి దయచేసి నెగిటివ్ థాట్స్ ఉన్నోళ్ళు దయచేసి మాని పాజిటివ్ వైబ్గా వెళ్ళండి సక్సెస్ అనేది వస్తుంది ఆల్ ద బెస్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం కోర్స్ అన్నీ ఉంటే ముందుగా మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీ ప్రిపరేషన్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ సూపర్ జూడెంట్స్ మరిన్ని నోటిఫికేషన్స్ అంటే నా యొక్క వీడియోలు మీకు మొబైల్కి చేరుకోవాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అని మీరు అందుబాటులో పెట్టుకోండి ఉంటాను ఇట్లు మీ శ్రీనివాస్ గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ